हेलो वेलकम टू दिस वीडियो क्लास वीडियो क्लास मनमु प्रेजेंट कंटिन्यूअस टेंस संबंधी एक्टिव वॉइस सेंटेंसेस पैसिव वॉइस मार्चे विधाना चला सुलभंग चूँगी इकड़ा मोदट रूल्स रास्कुंदामु तर्वात एग्जांपल्स पैसिव वॉइस मार्चे विधाना तेलुसुकुंदाम चूँगी नंबर वन मामूल फर्स्ट रूल यथाविधि आब्जेक्ट सब्जेक्ट रायाली प्रेजेंट कंटिन्यूअस टेंस संबंधी वाक्याल काबट्टी हेल्पिंग वर्ब्स इकड़ा आम इज आर वस्ता है माटा आम इज आर हेल्पिंग वर्ब्स तो पाटू मनम बीइंग रायाल्सि उंटुंदी ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఐఎమ్ బీయింగ్ ఈజ్ బీయింగ్ ఆర్ బీయింగ్ రాయాల్సి ఉంటుందన్నమాట బీయింగ్ ఐఎమ్ బీయింగ్ ఈజ్ బీయింగ్ ఆర్ బీయింగ్ తర్వాత వి త్రీ ఫామ్ వర్బ్ త్రీ పాస్ట్ పార్టిసిపల్ మనం రాయాల్సి ఉంటుందన్నమాట తర్వాత ప్రిపోజిషన్ బై చివరి రూల్ సబ్జెక్ట్ ను ఆబ్జెక్ట్ గా మనం రాయాలి सब्जेक्ट नो ऑब्जेक्ट का मन बायस होता है प्रेजेंट सिंपल को प्रेजेंट कंटिन्यूअस टेंस को तेरा एम रहते सिंपल प्रेजेंट टेंस लो हेल्पिंग वर्ब बीइंग उन्नत है ना मटा इधर प्रेजेंट कंटिन्यूअस टेंस लो एम इज आर तो बीइंग कल्स ना मटा आवो किचन ने तेरा ये पर मन मो को ले उदाहरण रात दम यू आर teaching me you are teaching me they are inviting him they are inviting him I am asking you I am asking you చూడండి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తో వి1 ప్లస్ ing ఉంది అన్నమాట కాబట్టి ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ సంబంధించింది he is helping them he is helping them ఇప్పుడు మనం వీటిని పాసివ్ వాయిస్ లోకి మారుద్దాం ఇది సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ బి వన్ ప్లస్ ఐఎన్జి ఇది ఆబ్జెక్ట్ లెట్ అస్ అప్లై ఫస్ట్ రూల్ ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా రాయాలి మీ బికమ్స్ ఐ మీని మనం ఐగా రాస్తాం ఐతో హెల్పింగ్ వర్బ్ సెకండ్ రూల్ ఐఎమ్ బీయింగ్ రాయాలన్నమాట ఐఎమ్ బీయింగ్ దెన్ వి త్రీ ఫామ్ ఇక్కడ వి త్రీ ఫామ్ అంటే ఇక్కడ వి వన్ ప్లస్ ఐఎన్జి ఉంది దీన్ని వి వన్ చేయండి టీచింగ్ టీచ్ teach v3 form taught atla anamata taught then let us write the preposition by then you becomes you only you ni manam you ga rastam ee vidhanga anamata tarava sentence they are inviting him him becomes he to is being rayalsam manam rayalsam rayal anamata He is being inviting. So let us remove ing. Invite it becomes then invited by them. ఈ విధంగా అన్నమాట. తర్వాత I am asking you. You becomes you only. You ని మనం you గానే రాస్తాం. You to are being. Ask, asking. So ask, asked by me. I becomes me. He is helping them. Them, they are asking. First rule. Object becomes subject.
దే తో ఆర్ బీయింగ్ మనం రాయాలన్నమాట. ఆర్ బీయింగ్ హెల్ప్ హెల్ప్డ్ హెల్ప్ దెన్ ప్రిపోజిషన్ బై సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ హీ బికమ్స్ హిమ్ ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనం కొన్ని సెంటెన్సెస్ నెగిటివ్ కూడా రాద్దాం. హీఈస్ హెల్పింగ్ దెమ్. లెట్ అస్ రైట్ నెగిటివ్ సెంటెన్స్. హీఈస్ నాట్ హెల్పింగ్ అస్. మనకు అతను సహాయం చేయడం లేదు. పాసివ్ వాయిస్లో కూడా నెగిటివ్ మనం రాద్దాం అనమాట. ఇక్కడ అస్ బికమ్స్ వి. వితో ఆర్ వస్తుంది అనమాట. ఆర్ ఇక సెంటెన్స్ నెగిటివ్ కాబట్టి ఆర్ నాట్ బీయింగ్ రాయాలన్నమాట. ఆర్ నాట్ బీయింగ్. ఆర్ బీయింగ్ నాట్ అని రాయకూడదు. ఈస్ బీయింగ్ నాట్ ఐఎమ్ బీ ఆర్ నాట్ బీయింగ్ అనేసి మనం రాయాల్సి ఉంటుంది అనమాట. యు ఆర్ నాట్ బీయింగ్ హెల్పింగ్ హెల్ప్డ్ హెల్ప్ లెట్ అస్ రిమూవ్ ఐఎన్జి ఇట్ బికమ్స్ హెల్ప్ హెల్ప్ అవుతుంది. హెల్ప్ విత్ రిఫార్మ్ హెల్ప్డ్ అనమాట. వి ఆర్ నాట్ బీయింగ్ హెల్ప్ by him అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఒక ఎస్ఆర్ నోట్ కోసం రాద్దాం. ఈస్ హీ హెల్పింగ్ మీ. ఈస్ హీ హెల్పింగ్ మీ. అతను నాకు సహాయం చేస్తూ ఉన్నాడా? యాసివ్ వాయిస్లో మీ ఏమవుతుంది? ఐ అవుతుంది అన్నమాట. ఐ ఐతో ఆమ్ కలుస్తుంది. ఆమ్ ఐ బీయింగ్ ఇక్కడ రాయాలన్నమాట. ఆమ్ ఐ బీయింగ్ ఈస్ హీ బీయింగ్ ఆర్ దే బీయింగ్ అనేసి మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. బీయింగ్ హెల్ప్డ్ విత్ రిఫార్మ్ బై హీ బికమ్స్ హిమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ హీ ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఈజ్ రాసాము. ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఆమె మామ్ రాసాం. ఇక్కడ మీ అనేది ఐగా మారింది కాబట్టి ఇక్కడ ఆమ్ రాసాం. ఇదన్నమాట. ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ కోసం రాద్దాం. వై ఆర్ యు ఆస్కింగ్. వై ఆర్ యు ఆస్కింగ్ దెమ్. వై ఆర్ యు ఆస్కింగ్ దెమ్ వై కాబట్టి వై ఎలా రాద్దాం? ఇంటరాగేటివ్ ప్రణామం. ఇక్కడ ఆర్ యు ఉంది. ఇక్కడ దెమ్ అనేది ఇక్కడ దే అవుతుంది అనమాట. దేతో హెల్పింగ్ వర్బ్ మనం ఆర్ రాయాలి. వై ఆర్ దే బీయింగ్. వై ఆర్ దే బీయింగ్ రాయాలనే కానీ వై ఆర్ బీయింగ్ దే అనేసి రాయకూడదు అనమాట. వై ఆర్ దే బీయింగ్ ఆస్క్డ్ బై యు. Asked by you. ఈ విధంగా మీరు అనేకమైన ఉదాహరణలతో ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్.